వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు సమన్వయకర్త ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ, తాను కలెక్టర్ కావాలని లక్ష్యంగా చదివి కలెక్టర్ అయ్యానని, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన విజయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందిస్తానని తెలిపారు. కర్నూలులో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగర ఇన్ఛార్జ్ రావడం జరిగింది. మీ అందరి సహకారంతో, వేదిక మీద ఉన్న పెద్దలందరి సహకారంతో, అలాగే నగర ప్రజల సహకారంతో నేను ఖచ్చితంగా ఈ నగరంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, మరి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నప్పుడు ఎంతో మరి నేను ఒక టార్గెట్లో పెట్టుకుని ఐఏఎస్ కోసం ఎంతో శ్రమించడం జరిగింది. ఒకసారి 93 సంవత్సరంలో 10 మార్కులు ఐఏఎస్ పోయింది. తర్వాత రెండోసారి ఐఆర్ఎస్ వేరే సర్వీసెస్ వచ్చాయి. ఈ లోపల గ్రూప్ 1 సర్వీస్ వచ్చింది. దాంట్లో టాపర్గా ఉన్న నేను ఆర్డీఓ రెవెన్యూ తీసుకుని కూడా సీటీఓ తీసుకున్నాను. ఆర్డీఓ తీసుకుంటే ఆటోమేటిక్గా ఐఏఎస్ వచ్చింది. సో అలా రెండోసారి ఐఏఎస్ మిస్ అయింది. సరే, మూడోసారి క్లిష్టంగా వేరే రెవెన్యూ సర్వీస్ నుంచి అదర్ దాన్ రెవెన్యూ సర్వీసెస్ రావడానికి చాలా కష్టపడాలి. దాంట్లో మళ్ళీ నాకు ఐఏఎస్ వచ్చి 2009 సంవత్సరానికి మ్యాట్రిక్ కేటాయించడం జరిగింది. అలా ఎంతో కష్టపడి మరి ఒక సుమారు 17 సంవత్సరాల తర్వాత వచ్చిన ఐఏఎస్ని జస్ట్ ఒక ఏది ఆలోచించకుండా 2 రోజుల్లో మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోను అనేది నాకే అర్థం. ఏదైతే టార్గెట్ పెట్టుకొని ఒకరోజు సాధించాను, మరి దాన్ని ఎంతో శ్రమ పడ్డాను, మరి దాన్ని వదులుకోవడానికి 2 రోజుల్లో డెసిషన్ తీసుకొని వదులుకోవడము చాలా ఒక రకంగా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ నాకు అనిపించిందల్లా ఒక్కటే, ఒక అవకాశము మరి నాకు వచ్చిందేమో ఈరోజు మన సమాజానికి, కర్నూలు నగరానికి మరి నేను సేవ చేసుకోవడానికి అని చెప్పేసి. ఎందుకంటే నేను ఐఏఎస్ అధికారిగా కర్నూలులో పనిచేసే ఛాన్స్ లేదు కర్నూలు జిల్లాలో, ఎందుకంటే నేటివ్ డిస్టిక్ కాబట్టి. కాబట్టి ఇక్కడ చేయలేకపోయాను. వివిధ జిల్లాల్లో రాష్ట్రమంతటా చేశాను, కానీ మన జిల్లాకు నేను చేయలేకపోయాను. సో ఈ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి ఒక సువర్ణ అవకాశంగా దాన్ని భావించి నేను నా పదవి నుంచి మరి వీఆర్ఎస్ తీసుకొని మరి పార్టీలోకి రావడం జరిగింది. జరిగిన తర్వాత నాకు ముఖ్యంగా అందరూ పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఉన్న అతిరథ మహారథులందరూ, మన కర్నూలు సంబంధించిన వారందరూ, మనకు రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు రామయ్య గారు, మనకు హఫీజ్ ఖాన్ గారు, ఎస్పీ మోహన్ రెడ్డి గారు వీరందరి సమక్షంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పార్టీలోకి తీసుకోవడం జరిగింది. వారందరికీ మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈ నగరంలో 3వ సారి వైఎస్ఆర్సీపీని గెలిపించండి అని చెప్పేసి మరి మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.